వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో రూట్ మీన్ స్క్వేర్ గురించి చూద్దాం. అదేనండి ఆర్ఎంఎస్ గురించి చూద్దాం. మన ఇంట్లో ఉన్నటువంటి పవర్ యొక్క వోల్టేజ్ 220 వోల్ట్స్, ఇది ఆర్ఎంఎస్ వాల్యూ. మల్టీమీటర్ని ఉపయోగించి కరెంట్ లేదా వోల్టేజెస్ని క్యాల్కులేట్ చేస్తున్నాం అనుకుందాం. ఈ మల్టీమీటర్ కూడా ఆర్ఎంఎస్ వాల్యూస్ని చూపిస్తుంది. అసలు ఈ ఆర్ఎంఎస్ వాల్యూ ఎందుకు మరియు దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. నేను ఒక డీసీ పవర్ని తీసుకుంటున్నాను. దీని యొక్క వోల్టేజ్ 20 వోల్ట్స్ అనుకుందాం. ఈ డీసీ పవర్ టైంతో పాటు మారదు. ఇక్కడ 1 మిల్లీ సెకండ్ అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర దీని యొక్క వోల్టేజ్ 20 వోల్ట్స్గానే ఉంటుంది. సో 2 మిల్లీ సెకండ్స్ దగ్గర కూడా అదే వోల్టేజ్ ఉంటుంది. అలా ఏ టైంలో చూసినా కూడా దీని యొక్క వోల్టేజ్ సేమ్గా ఉంటుంది. ఇప్పుడు ఏసీ పవర్ని తీసుకుంటున్నాను. దీని యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ 20 వోల్ట్స్ అనుకుందాం. ఈ ఏసీ పవర్ టైంతో పాటు మారుతూ ఉంటుంది. సో ఇక్కడ 1 మిల్లీ సెకండ్ అనుకుందాం. దీని యొక్క వోల్టేజ్ 10 వోల్ట్స్ అనుకుందాం. అదే 2 మిల్లీ సెకండ్స్ దగ్గర తీసుకున్నట్టయితే దీని వోల్టేజ్ మారిపోతుంది. అలా టైంతో పాటు దీని వోల్టేజ్ మారుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక బల్బు తీసుకున్నాను అనుకుందాం. ఈ బల్బు మినిమం 20 వోల్ట్స్ పవర్ తోటి ఆన్ అవుతుంది అనుకుందాం. 20 వోల్ట్స్ డీసీ పవర్ని ఇచ్చాను, ఇది ఆన్ అవుతుంది. అదే 20 వోల్ట్స్ మ్యాక్సిమం వాల్యూ ఉన్నటువంటి ఏసీ పవర్ని ఇచ్చినట్టయితే ఇది ఆన్ కాకపోవచ్చు. ఎందుకంటే 20 వోల్ట్స్ అనేది ఒకనొక టైం దగ్గర మాత్రమే ట్రూగా ఉంటుంది, మిగతా టైమ్స్లో ఇది ఫాల్స్గా ఉంటుంది. అందుకనే ఏసీ పవర్ని ఆర్ఎంఎస్ వాల్యూస్ని తీసుకుంటాం. ఏసీ పవర్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ అనేది డీసీ పవర్కి ఈక్వలెంట్గా ఉంటుంది. అందుకనే ఆర్ఎంఎస్ వాల్యూస్ని క్యాల్కులేట్ చేస్తారు. సో ఈ ఆర్ఎంఎస్ వాల్యూని ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏసీ పవర్లోని హాఫ్ సైకిల్ని తీసుకుందాం. ఈ హాఫ్ సైకిల్లో నేను 10 పాయింట్స్ని ఉంచాను. ఈ 10 పాయింట్స్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఈ విధంగా ఉందనుకుందాం. ఇప్పుడు రూట్ మీన్ స్క్వేర్ని దీని మీద అప్లై చేస్తున్నాను. ఫస్ట్ నేను స్క్వేర్ని తీసుకుంటాను. ఈ వాల్యూస్ అన్నింటినీ స్క్వేర్ చేస్తున్నాను. తర్వాత మీన్ వాల్యూ తీసుకుంటున్నాను, అంటే యావరేజ్. వీటన్నింటినీ కలిపాను. ఇవి అన్నీ 10 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి బై 10. తర్వాత రూట్ని తీసుకుంటున్నాను. ఈక్వల్ టు √200 ఈక్వల్ టు 14.142. ఇదే ఆర్ఎంఎస్ వాల్యూ. ఈ ఆర్ఎంఎస్ వాల్యూని ఈజీగా క్యాల్కులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదే VRMS ఈక్వల్ టు VMAX బై √2 ఈక్వల్ టు VMAX మనకి 20 వోల్ట్స్ బై √2 ఈక్వల్ టు 14.142. సైన్ వేవ్ యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ తెలిసినట్టయితే ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఈజీగా ఆర్ఎంఎస్ వాల్యూని కనుగొనవచ్చు. ఇవన్నీ ఆర్ఎంఎస్ వాల్యూ గురించి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. వీడియోపై మీ అభిప్రాయాల్ని మరియు సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.